ఇవాళ వైఎస్ఆర్ జిల్లాకు వెళ్ళనున్న వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్ 3 రోజుల పాటు పులివెందుల్లో ప్రజలకు అందుబాటులో ఉండనున్న మాజీ సీఎం కేరళ కాసరగోడ్లో భారీ అగ్ని ప్రమాదం పేలిన బాణాసంచ 150 మందికి గాయాలు 8 మంది పరిస్థితి విషయం కేరళ సీఎం కు త్రిటిలో తప్పిన ప్రమాదం బైక్ అడ్రావడంతో విజన్ కాన్వాయ్లోని 5 వాహనాలు ఒకదానితో ఒకటి ఢీ విశాఖ ఆర్టీఓ అధికారుల నిర్లక్ష్యం 2 నెలల నుంచి రిజిస్ట్రేషన్ స్పెండింగ్ రిజిస్ట్రేషన్ కు 500 నుంచి 1000 వరకు ఇవ్వాలని డిమాండ్ హైదరాబాద్ రెయిన్ బజార్ పిఎస్ పరిధిలో భారీ అగ్ని ప్రమాదం బాణాసంచ నిలవుంచిన ఇంటి నుంచి చెలరేగిన మంటలు ప్రమాదంలో ఇద్దరు మృతి ఒకరికి గాయాలు హైదరాబాద్ నాగోల్ పోలీస్ స్టేషన్ పరిధిలో విషాదం 3 రోజుల క్రితం ఇంట్లోనే చనిపోయిన కుమారుణ్ణి గుర్తించలేని అంధ తల్లిదండ్రులు ఇంటి నుంచి దుర్వాసన వస్తుండటంతో పోలీసులకు సమాచారం ఇచ్చిస్తాను విశాఖలో విమ్స్ హాస్పిటల్లో గంజాయి బ్యాచ్ అరాచకం హాస్పిటల్ సెక్యూరిటీ గార్డ్ పై గంజాయి గాళ్ల మూకుమ్మడి దాడి ఘటన సెక్యూరిటీ గార్డ్ కు గాయాలు అడలెత్తిపోయిన రోగులు బెల్ట్ షాప్ లైసెన్స్ల అధికారం టీడీపీ సిండికేట్ వ్యాపారులదే అందుకే టీడీపీ ప్రభుత్వాన్ని దోపిడీ ప్రభుత్వం అంటారని విజయసాయిరెడ్డి ట్వీట్ పల్నాడు జిల్లా నర్సరావుపేట టీడీపీలో ప్రత్యక్ష యుద్ధం ప్రభుత్వ ఆసుపత్రిలో పెట్టిన కోడెల విగ్రహాన్ని తొలగించిన ఎమ్మెల్యే చదలవాడ అరవింద్ బాబు వైఖరికి నిరసనగా కోడెల అనుచరుల ఆందోళన కాకినాడలో టీడీపీ జనసేన మధ్య బయటపడ్డ విభేదాలు టీడీపీ వర్గీయులు ఏర్పాటు చేసిన బాణాసంచ దుకాణానికి అనుమతి ఇవ్వని అధికారులు ఆర్టీఓ ఆఫీస్ ఎదుట ఆందోళనకు దిగిన ఎమ్మెల్యే వనమాడి కొండబాబు అనుచరు తెలుగు రాష్ట్రాల్లో కీలక ప్రాజెక్టులు ప్రారంభం నేడు అచ్యుతాపురం ఈఎస్ఐ హాస్పిటల్కు వర్చువల్గా ప్రధాని శంకుస్థాపన మంగళగిరి బీబీనగర్ ఎయిమ్స్లో డ్రోన్ సేవలు ఓపెనింగ్ నెల్లూరు జిల్లాలో వైఎస్ఆర్సీపీ నేత వైవి రామిరెడ్డిపై టీడీపీ కక్ష సాధింపు చర్యలు అక్రమ మైనింగ్ చేశారంటూ అరెస్ట్ చేసిన పోలీస్ సూళ్లూరుపేట కోర్టుకు తరలింది తెలంగాణలో విద్యుత్ వినియోగదారులకు గుడ్ న్యూస్ ఛార్జీల పెంపుపై డిస్కాంల ప్రతిపాదనలను తిరస్కరించిన ఈఆర్సీ నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు కొనసాగుతున్న వరద 2 గేట్ల ద్వారా దిగువకు నీటి విడుదల మహారాష్ట్ర ఎన్నికలకు నేటితో ముగియనున్న నామినేషన్స్ గడువు వచ్చే నెల 20న పోలింగ్ 23న కౌంటింగ్ మళ్లీ జైలుకు బారాముల్లా లోక్సభ సభ్యుడు షేక్ అబ్దుల్ రషీద్ తాత్కాలిక బెయిల్ గడువు ముగియటంతో తిహార్ జైలు ఎదుట లొంగిపోయిన ఎంపీ జేఈ మెయిన్స్ షెడ్యూల్ విడుదల 25-26 ఏడాదికి షెడ్యూల్ ప్రకటించిన ఎన్టీఏ జనవరిలో తొలి సెషన్ ఏప్రిల్లో సెకండ్ వన్ ఎంపీ పప్పు యాదవ్కు బెదిరింపులు సల్మాన్ ఖాన్కు దూరంగా ఉండాలని హెచ్చరిక పట్టించుకోకపోతే చంపేస్తామని బిష్ణోయ్ గ్యాంగ్ వార్నింగ్ దేశ రాజధాని ఢిల్లీలో యూనిటీ రన్ ర్యాలీ ప్రారంభించే కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో తన ఓటు హక్కును వినియోగించుకున్న జో బైడెన్ వెల్మింగ్టన్లో తన ఇంటికి సమీపంలో గల పోలింగ్ కేంద్రంలో ఓటేసిన ప్రెసిడెంట్ విదేశీ విద్యార్థుల ఫుడ్ బ్యాంక్ సేవలపై కోత పెట్టేందుకు సిద్ధమైన కెనడా ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్కు ఫుడ్ సేవలు కల్పించకూడదని వ్యాంకోర్లో ఫుడ్ బ్యాంక్ నిర్ణయం నేడు న్యూజిలాండ్తో భారత మహిళల చివరి వన్డే అహ్మదాబాద్ వేదికగా మధ్యాహ్నం 1:30 మ్యాచ్ దేశీ స్టాక్ మార్కెట్ సూచి లాభాల్లో ప్రారంభమయ్యే ఛాన్స్ ఇంటర్నేషనల్ అంతర్జాతీయ పరిణామాల ప్రభావం ఉంటుందన్న నిపుణులు ఐపీఓకు సిద్ధమైన ఫుడ్ డెలివరీ ప్లాట్ఫామ్ స్విగ్గీ 11,300 కోట్ల రూపాయలను ఐపీఓగా సమర్పించనున్న స్విగ్గీ బంగాళాఖాతంలో అల్పపీడనంగా మారిన ఆవర్తనం తెలంగాణ ఏపీలో 3 రోజుల పాటు వర్షాలు